హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్. మీరు చూస్తున్నారు టెక్ అండ్ అదర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్కి ట్యాగ్స్ అనేది యాడ్ చేయాలి. అసలు ముందు ట్యాగ్స్ ఎందుకంటే, సపోజ్ నేను ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తున్నాను, యూట్యూబ్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లో సపోజ్ మీరు జబర్దస్త్ మీద ఏమైనా వీడియో చేశారనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఏఆర్డిఎస్టిహెచ్ జబర్దస్త్ జబర్దస్త్ అని క్లిక్ చేసి సెర్చ్ కొట్టిన తర్వాత, అంటే ఈ జబర్దస్త్ క్లిక్ చేసిన ఈ ఇవన్నీ వాళ్ళ ట్యాగ్స్లో జబర్దస్త్ అని క్లిక్ చేస్తారు. సపోజ్ మీరు జబర్దస్త్ మీద ఏమైనా వీడియో చేసి జబర్దస్త్ అని ఏం ట్యాగ్ అయిపోతే మీ వీడియో అనేది ఎక్కడో లాస్ట్లో వెళ్ళిపోతుంది, అంటే ఇవన్నీ సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడో లాస్ట్లో ఉంటుంది. ఇప్పుడు టాపిక్లో వస్తే ఆ ట్యాగ్స్ అనేది మీ వీడియోస్కి ఎలా ఇవ్వాలో చూడండి. ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, ట్యాగ్ యూ అని ఉంటుంది, ట్యాగ్ యూ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి చూడండి, వేర్ ఈజ్ ఇట్, ట్యాగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీ వీడియోస్కి పక్కన వాళ్ళ ఒపీనియన్ తీసుకొని, అంటే ఈ ట్యాగ్ యూ అనే యాప్ ద్వారా ఒపీనియన్ తీసుకొని చేసుకోవచ్చు. లేదా పక్కన వాళ్ళు యూజ్ చేసిన ట్యాగ్స్, అంటే యూట్యూబ్లో వేరే వాళ్ళు యూజ్ చేసిన ట్యాగ్స్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్యాగ్ యూలో కీవర్డ్ ఇస్తే ఏమొస్తుందో చూడండి. ఇప్పుడు జబర్దస్త్ అని క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే అక్కడ ఉన్న ట్యాగ్స్ అన్ని, అంటే ఓవరాల్గా యూట్యూబ్లో యూజ్ చేసిన ట్యాగ్స్ అన్ని, జబర్దస్త్ మీద యూజ్ చేసిన ట్యాగ్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. చూడండి, ఈ ట్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా, దీంట్లో మీకు అన్ని ట్యాగ్స్ వద్దు, ఒకటే కావాలనుకోండి, జస్ట్ ఏం లేదు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కాపీ అవుతుంది, మీరు డైరెక్ట్గా మీ వీడియో క్రియేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాగ్స్ దగ్గర పేస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఈ వీడియోస్ అన్ని, ఈ ట్యాగ్స్ అన్నీ ఒక్కొక్కటి చేయడానికి ఇబ్బందిగా ఉంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే చాలు, ఈ ఉన్న ట్యాగ్స్ అన్నీ మీకు కాపీ అయిపోతాయి. చూడండి, యు హ్యావ్ కాపీడ్ ఆల్ ట్యాగ్స్ ఆఫ్ దిస్ వీడియో. చూడండి, అదే కాకుండా ఇంకా చాలా ట్యాగ్స్ వస్తాయి. చూడండి, మనకు కనపడే ఈ ట్యాగ్సే కాకుండా ఇక్కడ రైట్ సైడ్ కంటే ఇంకా చాలా వస్తాయి. అదే, లేదా మీరు ఏమన్నా ఎలక్ట్రానిక్ మీద వీడియో చేశారు, లేదా రన్నింగ్ ఫ్యాన్ అని అనుకోండి, రన్నింగ్ ఫ్యాన్ కాదు, సిగ్నల్ లైట్ అని అనుకోండి, సిగ్నల్ మీద, అంటే సిగ్నల్స్ మీద మీరు ఏమన్నా వీడియోస్ చేశారనుకోండి, చూడండి దాని మీద వీడియోస్ అనేది లోడ్ అవుతాయి. ఇలా చేసుకోవచ్చు. సపోజ్ మీరు పక్క వాళ్ళు యూజ్ చేసిన ట్యాగ్స్ అనేది మీరు యూజ్ చేసుకోవాలనుకోండి, చూడండి డైరెక్ట్గా మీరు యూట్యూబ్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ జబర్దస్త్ అని ఉంది కదా, జబర్దస్త్ మీద చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, సపోజ్ జబర్దస్త్నే కాకుండా పేటిఎం అని కొడతాం. పేటిఎం అంటే నీకు చాలా అర్థమవుతుంది. చూడండి, పేటిఎం అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి చాలా వ్యూస్ ఉన్నాయి. ఇతనికేమో 1.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి, ఇతనికేమో 997 వచ్చాయి, ఇతనికేమో 1.2 మిలియన్స్ వచ్చాయి. సో ఇతను తీసుకుందాం, ఇతను తీసుకొని ఇక్కడ క్లిక్ చేసేసి షేర్ దగ్గర ఇక్కడ చూడండి కాపీ లింక్ క్లిక్ చేస్తే ఇతనికి ఉన్న ట్యాగ్స్ అన్నీ మనం యూస్ చేసుకున్నట్టు, అంటే డైరెక్ట్గా మీరు ట్యాగ్ ట్యూలోకి వెళ్ళిపోండి. ట్యాగ్ ట్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ చూసారా, గెట్ ట్యాగ్స్ ఫర్ యూ, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, దాన్ని డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసిన తర్వాత అతను యూజ్ చేసిన ట్యాగ్స్ అన్నీ మనకి ఇప్పుడు కనపడతాయి. చూడండి, లోడ్ అయిపోయిన తర్వాత చూడండి, అతను వీడియోస్కి ఈ ట్యాగ్స్ అనేవి ఉపయోగించాడు. చూడండి, మనకి ఒక ట్యాగ్ కావాలనుకుంటే జస్ట్ ట్యాప్ చేస్తే మనకి ఆ ట్యాగ్ వరకు కాపీ అయిపోయింది. లేదా మొత్తం కావాలనుకోండి, చూడండి మొత్తం ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో మనకి అన్ని ట్యాగ్స్ అనేవి కాపీ అయిపోతాయి. ఈ కాపీ అయిన ట్యాగ్స్ అనేది మన వీడియోకి వెళ్ళిపోయి చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది. ఇవన్నీ నా వీడియోస్ వస్తున్నాయి, లోడ్ అవుతున్నాయి, ఇవన్నీ నా వీడియోస్. సపోజ్ ఒక వీడియో తీసుకొని ఎడిట్లో క్లిక్ చేసి ఇక్కడ ఉంది కదా ట్యాగ్స్ అని, ట్యాగ్స్ దగ్గర క్లిక్ చేయండి. ట్యాగ్స్ దగ్గర క్లిక్ చేస్తే
పట్టుకొని పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే చూడండి ఇవన్నీ అతని ట్యాగ్స్ మొత్తం ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. అలా మీరు ట్యాగ్స్ అనేది యూజ్ చేసుకొని మీ వీడియోస్కి ఎక్కువ లైక్స్ తెచ్చుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై ఛానల్.